జనవరి ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మొదటి టెస్టుకు ముందే కోహ్లీ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది ఇంగ్లాండ్తో మొదటి రెండు టెస్టులకు ఇటీవల సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ సిరీస్లో మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నాడు వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండట్లేదు ఈ విషయాన్ని బీసీసీఐ కాసేపటి క్రితమే సామాజిక మాధ్యమంలో వెల్లడించింది కెప్టెన్ రోహిత్ శర్మ టీం మేనేజ్మెంట్ సెలెక్టర్లతో విరాట్ మాట్లాడాడు దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని వ్యక్తిగత కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు అతడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది ఇక కోహ్లీ స్థానంలో ఆడడానికి ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు ఈ లిస్టులో మొదటగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన సర్పరాజ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు ఇంగ్లాండ్ లయన్స్ తరపున ఆడిన రెండు మ్యాచ్లలో కూడా అర్ధ సెంచరీలు సాధించి సెలెక్టర్లకు తనను సెలెక్ట్ చేయమని కబురు పంపాడు రంజీ ట్రోఫీలో గత కొన్నేళ్లుగా నిలకడగాడుతున్న సర్పరాజ్ ఖాన్ ఈసారి బీసీసీఐ పిలుపు అందుకునే అవకాశం ఉంది ఇక లిస్టులో ఉన్న మరో యువ ఆటగాడు రజత్ పాటీదార్ దేశవాళీ క్రికెట్ లో నలభై ఐదుకు పైగా సగటు నమోదు చేసిన పాటిదార్ గత రెండు దేశవాళీ మ్యాచ్లో సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నాడు తాను సెలక్షన్కు సిద్ధంగా ఉన్నానని ప్రకటించుకున్నాడు ఈ లిస్టులో చివరిగా ఉన్న ఆటగాడు పూజారా ఈ సీనియర్ ఆటగాడు ఈ మధ్య కాలంలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు లోకల్ క్రికెట్లో చెమటోడుస్తూ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ ముగ్గురిలో మొదటి కు కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి